हाई फ्रेंड्स वेलकम टू कुक विद प्रमीला फ्रेंड्स वीडियो वच्चेसी पल्ली चटनी चूपिंचबोतुन्नानंडी। पल्ली चटनी फंक्षन्ललो टेंपल्स्ललो चाला सार्लु मनं कूडा तिनी चूसिंटामु। अच्चं अदे विधंगा अदे स्टैल्लोने मीकु कूडा पल्ली चटनी चूपिंचबोतुन्नानंडी। पल्ली चटनी वाळ्ळ दग्गर अडिगि मरी तेलुसुकोनि नेनु कूडा ट्रै चेशानु, चाला अंटे चाला बागा वच्चिंदि। मीतो कूडा शेर चेसुकोवालनिपिंचिंदि फ्रेंड्स, अंदुके ई रोजु वीडियोलो ई पल्ली चटनी वीडियो चूपिंचबोतुन्नानु। फ्रेंड्स मरी ई पल्ली चटनी एला तयारु चेसुकोवालनेदि वीडियोलो चूसेयंडि। पल्ली चटनी तयारु चेसुकोवडानिकि मुंदुगा स्टव् आन् चेसुकोनि ओकटि कडाई पेट्टेसुकोवालि। कडाईलोकि मेजर्मेंट्स कप् तो हाफ कप्पु पल्लीलनु वेसुकुंटुन्नानु। वेसुकुन्न तर्वात मंट मीडियम फ्लेम पेट्टुकोनि ई पल्लीलन्नी कलुपुकुंटू दोरगा वेयिंचेसुकोवालि। फ्रेंड्स चूडंडि, पल्लीलन्नी मनकु दोरगा ई विधंगा वेयिंचेसुकोवालि। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము। పల్లీలన్ని ప్లేట్ లోకి వేసుకున్న తర్వాత ఈ పల్లీలన్ని బాగా పూర్తిగా చల్లార్నిచ్చుకోవాలి। తర్వాతనే ఈ పల్లీలకున్న పొట్టంతా తీసేసుకోవాలండి। ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా పల్లీలకున్న పొట్టంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత అదే కడాయిలోనే ఒక 2 టీ స్పూన్లు చేసి నూనెని వేసుకుందాము। మంట సిమ్లోనే పెట్టేసుకోవాలి। నూనె వేడిన తర్వాత ఇందులోకి 15 పచ్చి మిరపకాయలను ఇలా కట్ చేసుకొని కడాయిలోకి వేసేసుకోవాలి। వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత ఒకటి పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి। ఆనియన్స్ అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము। కలుపుకున్నాక 4 పొట్టు తీసుకొని వెల్లుల్లిని వేసుకోవాలండి। తర్వాత ఒక 6-7 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము। చూడండి, 7 నిమిషాల వరకు ఈ విధంగా మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను పోసుకోవాలి। తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మంట సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కడాయికి మూత పెట్టేసుకొని మరో 4 నిమిషాలు మగ్గి చేసుకోవాలి। ఫ్రెండ్స్ చూడండి, 4 నిమిషాల తర్వాత చూడండి టమాటాలు పచ్చి మిరపకాయలు అలాగే ఉల్లిగడ్డలన్నీ బాగా మగ్గిపోయినాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారబెట్టేసుకుందాము। ఈ లోపల ముందుగా మనం వేయించుకున్న పల్లీలని మిక్సీ పట్టేసుకుందామండి। తర్వాత ఒకటి చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి। ఇందులోకి ముందుగా వేయించేసి పెట్టుకొని చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసి పెట్టుకున్న ఈ పల్లీలను ఈ మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి। మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి। ఎక్కడ బరకబరక లేకోకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। ఈ మిక్సీ జార్ పక్కన పెట్టేసుకుందాము। తర్వాత ఒకటి పెద్దది మిక్సీ జార్ తీసుకుందాము। ఈ మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి టమాటా పచ్చిమిర్చి ఆనియన్, అవన్నీ ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుందాము। ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత కల్లుప్పుని వేసుకోవాలి। తర్వాత ఇందులోకి కొంచెంగా చింతపండును నానబెట్టుకున్నానండి నీళ్ళలో। ఇలా నానబెట్టుకున్న చింతపండును ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుందాము। చింతపండు వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పల్లి పొడిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి। ఇలా పల్లి పొడినంతా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం చింతపండు నానబెట్టుకున్న నీళ్ళను కూడా అన్నీ పోసేసుకోవాలండి। పోసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మిక్సీకి పట్టుకోవాలి। మీకు కూడా చూపిస్తానండి, ఇలా ఉండాలి చట్నీ మనకి। చూడండి, ఇలా పట్టుకోవాలి మిక్సీకి। ఈ చట్నీ అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని పెట్టుకున్నాము। చూడండి, ఈ చట్నీ అంతా ఇట్లా బౌల్లోకి తీసేసుకోవాలి। ఈ చట్నీకి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి। పోపు పెట్టుకోవడానికి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒకటి చిన్న కడాయి పెట్టేసుకున్నానండి। ఈ కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి। నూనె వేడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు ఇవన్నీ కడాయిలోకి వేసేసుకుందాము। కడాయిలోకి వేసుకున్నాక 1 నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। 1 నిమిషం వరకు ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి। తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా తుంచి వేసేసుకుందాము। వేసుకొని కలుపుకోవాలి। తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపుని కూడా వేసుకోవాలి। వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి।
ఈ పోపు అంతా మనకు పూర్తిగా చల్లారి ఇవ్వాలండి. తర్వాతనే మనం చట్నీలోకి కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనకు పోపు అంతా బాగా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకుందాము. ఈ పోపు అంతా ఆ చట్నీలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ అంతేనండి, ఫంక్షన్ స్టైల్లో పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, దేంట్లేకనే సర్వ్ చేసుకోవచ్చు. ఈ చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే 20 డేస్ పైనే వస్తుందండి. బాగా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ అంతేనండి, ఫంక్షన్ స్టైల్లో చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందని నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ వెడ్డింగ్ స్టైల్లో పల్లీ చట్నీ చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి. మొదటిసారిగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.